పొలతలకు పోయే దారండి ఇది. పొలతలకు వెళ్తున్నాం, అక్కదేవతల గుడి చాలా బాగుంటుంది. చూసారా వ్యూ, మేము ఇట్టి నుంచి వెళ్తాం ఈరోజు. ఇటు ఇటు ఇటే మార్క్ ఇచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, మీ సునీత ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం కడప నుంచి బయలుదేరి అడవి మార్గం గుండా దాదాపు 23 కిలోమీటర్లు అడవిలోకి వచ్చేసామండి. ఇది అక్కదేవతలకి గుడికి వెళ్ళే దారండి ఇది, పొలతల. శివాలయం కూడా చాలా ఫేమస్ ఇక్కడ. అనుకున్నవి అనుకున్నట్టు, కోరుకున్నవి కోరుకున్నట్టు జరిగే ముఖ్యమైన చాలా ప్రదేశం అండి ఇది. చాలా జనం ప్రతిరోజు తండోపతండాలుగా వస్తూనే ఉంటారు. అగుండి బోర్డు అయితే ఇక్కడ వేశారు ఎంట్రన్స్లో, పొలతల. నందీశ్వరుణ్ణి అయితే వచ్చే భక్తులకి ఆహ్వానం పలుకుతున్నట్టుగా ఇక్కడ చూసారా, శివాలయానికి వెళ్ళే నందీశ్వరుణ్ణి అయితే మనకి ఆహ్వానంగా రండి అని పిలిచినట్టుగా ఉంది. ఎంట్రన్స్లో నందీశ్వరుణ్ణి అయితే నిలబెట్టినారు. చూసారు కదండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, అటవీశాఖ, కడప జిల్లా. ఇక్కడ పులులు, తోడేళ్ళు, నెమళ్ళు కూడా ఉన్నాయంట. చూసారు కదా ఈ అడవి మార్గం గుండా మనం వెళ్ళాలి. చాలా భయంకరమైన అడవి అండి. కానీ ఇక్కడికి అనుకున్న కోరికలు నెరవేరాలంటే ఖచ్చితంగా ప్రతిరోజు జనం తండోపతండాలుగా వస్తూనే ఉంటారు. ఆ టెంపుల్ అయితే మీకు చూపిస్తాను, పదండి ఫ్రెండ్స్. ఈ పక్కనైతే మనం ఎలా సేఫ్టీగా ఉండాలి ఏంటి అనేది కూడా ఇక్కడ రాశారండి. చాలా జాగ్రత్తగా అయితే మనం వెళ్ళాలి. పదండి పోదాం ఫ్రెండ్స్. లేదు లేదు, మనకి వెళ్దాం రా. పొలతల క్షేత్రం, ఫస్ట్ ఈశ్వరుని అయితే మనం దర్శించేసుకుందాము. చూసారా మనం గుళ్ళోకి వెళ్ళిపోతాం. గుళ్ళోకి వెళ్ళిపోగానే ఎంట్రన్స్ లోనే గుడి గంటలు మనకి ఆహ్వానం పలుకుతున్నట్టుగా గుడి గంటల చప్పుడు అయితే వినిపించింది. మనసుకు ఎంతో హాయిగా ఉంది ఇక్కడ అడుగు పెట్టగానే. శేషాచల అడవి మధ్యలో ఉంది కదండి ఈ గుడి, చాలా చాలా బాగుంది. అడవి మధ్యలో వన్యప్రాణులు, క్రూర మృగాల మధ్యన ఉంది. శివరాత్రికి, కార్తీక పౌర్ణమి నాడైతే ఇక్కడైతే ఇసకేస్తే రాలనంత జనం ఉంటారండి. చాలా బాగుంటుంది. నేనైతే కాళ్ళు కడుక్కొని గుళ్ళోకి అయితే ముందు దర్శనానికి వెళ్తామండి. ఇక్కడ నవగ్రహాలు, నాగదేవతల్ని ప్రతిష్టాపన బలే చేశారు. మాకన్నా ముందు చాలా మంది వచ్చి దర్శనం చేసుకున్నారు. వీడికి వచ్చేసరికి 10:30 అయిపోయింది టైము. ఇక ఇక్కడేనండి నాగదేవతలు చూసుకో. మేము సండే రోజు వచ్చాము ఇక్కడ. సండే రోజు వచ్చి ఇదంతా షూట్ చేశాను. చూడండి ఎంతైన గోపురాలతోటి, మారేడు చెట్టు ఎంత బాగుందో, నిజంగా చాలా బాగుంది. ధ్వజస్తంభము, ఇంకా పనులు జరుగుతున్నాయండి, శివరాత్రిలోగా కంప్లీట్ చేసేస్తారంట. ఇక్కడ 3 గుళ్ళు ఒకే చోట ఉన్నాయి. ఫస్ట్ విఘ్నేశ్వరుడు, మధ్యలో ఈశ్వరుడు, ఈ చివర సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారండి. ఈశ్వరుడు 2 కళ్ళు అట్లే ఉన్నాయండి, మనల్ని చూస్తూనే ఉంటాడంటండి. ఇక్కడ ప్రత్యేకత అది. ఇక్కడ ఈశ్వరుడికి ఎదురుకుండా నందీశ్వరుడు అండి. మనం ఇక్కడ స్థల పురాణం గురించి అయితే ముందు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ ఇక్కడ గుడి అయితే చూసేసారు కదా, ధ్వజస్తంభం చాలా గోల్డ్ కలర్లో భలే ఉంది. గోల్డెన్ అంటే గోల్డ్ కలర్లో భలే సూపర్ ఉంది ఇక్కడ వ్యూ అయితే. ఇక్కడ స్థల పురాణం గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. పనులు అయితే జరుగుతున్నాయి, శివరాత్రిలోగా కంప్లీట్ చేసేస్తారంట. ఇసకేస్తే రాలినంత జనం ఉంటారండి ఇక్కడ. ఇక్కడ విశిష్టత గురించి, స్థల పురాణం గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ ఇచ్చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మన స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. మనమైతే వచ్చేసాము పొలతల గుడికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఈశ్వరుడు కొలువై ఉన్నాడండి. ఇక్కడ మనమైతే ఇక్కడ ఈ గుడి స్థల పురాణం గురించి అయితే మనం తెలుసుకుందాము. ఈ లోక కళ్యాణార్థము శివపార్వతులు భూలోకంలో సంచరించుతూ ఈ శేషాచల అడవులు అండి ఇవి. శేషాచల పర్వతాలపైన ఉన్న ఈ పొలతల ప్రాంతాన్ని ఇక్కడ వనాలు, కోనేరులు, మహర్షుల తపోవనాలు, వన్యప్రాణులు, క్రూర మృగాలు కలిసి ఉండటం చూసి పరవశించి ఎంతో పుణ్యదాయమైన తపోభూమి ఎందు కొన్నాళ్ల పాటు ఈ ప్రాంతంలోనే నివసిద్దామని పార్వతి పరమేశ్వరులు ఇక్కడికి వచ్చారంటండి. అయితే పార్వతీదేవి మహాదేవుని కోరిందంటండి. మహాదేవుడు అలాగేనంటూ ఈ పొలతల ప్రాంతంపై తమ పాదాలు మోపగానే ఇక్కడ ఒక దివ్య తేజస్సు ఈ ప్రాంతమంతా వ్యాపించి
పాదాలు మోపిన ప్రాంతము కొంతమేర కుంగిపోయి భూమి నుంచి కఠినమైన గుండు శిలలు బయటకు వచ్చినాయి అంటండి. వస్తే ఈ ప్రాంతంలో తపస్సు చేసుకుంటున్న ఋషి గణాలు తరలివచ్చి ఆది దంపతులు అనేక విధాలుగా కీర్తించి కొన్నాళ్ళు అనంతరం పార్వతీ పరమేశ్వరులు కైలాసానికి పయనమై పోయినారంటండి. ప్లస్ ఈ అలాగా దేవతలు ఋషిగణాలు భూతగణాలు మరికొన్ని రోజులు ఉండాలని పట్టుబట్టగా ఈ ప్రాంతంలో తాము స్వయంభుగా వెలుస్తామనని ఈ ప్రాంత అత్యంత మహిమగల ప్రాంతంగా ప్రసిద్ధి చెందిందండి. ఇక్కడ స్థలపురాణం చూసారండి, ఈ క్షేత్ర దర్శనంతో చేసిన పాపాలు తొలగి పునర్జన్మ ఉండదని వరమొసగినని ఈ విధముగా పార్వతీ పరమేశ్వరులు కొలువు తీరిరండి. ఈ పొలతల్లో వెలిసిన శ్రీ మల్లికార్జున స్వామి వారు దర్శించి భక్తులను శుభతో కాపాడుతుంటారు. త్రేతాయుగంలో శ్రీరామ లక్ష్మణులు సీత అన్వేషణ చేస్తూ ఈ ప్రాంత మహిమను మునుల ద్వారా తెలుసుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో పార్వతీ పరమేశ్వరులను అర్చించారంటండి. ఇక్కడ ద్వాపరయుగంలో వనవాసం చేస్తూ పాండవులు ఈ ప్రాంతాన్ని చేరుకొని పార్వతీ పరమేశ్వరులను భక్తితో కొలిచిరి. అర్జునుడు ఇక్కడ దర్శించి తరించినాడంటండి. ఇక్కడ అక్క దేవతలు పరమేశ్వరుని ఆజ్ఞ మేరకు అక్క మహాదేవతలైన పెద్ద వీరమ్మ, చిన్న వీరమ్మ, నాగమ్మ, దేవకన్యక, మంత్రాల మహాదేవి, సూర్యకన్యక, చంద్రకన్యక పేర్లతో ఈ ప్రాంతంలో కొలువుదీరిన భూత ప్రేత పిశాచాల నుండి భక్తులను కాపాడుచున్నారు. వీరి సోదరుడు బండెన్న స్వామి కూడా ఈ ప్రాంతమును వెలిసి భక్తులను కాపాడుచున్నాడండి. మహిమాన్విత కోనేరులు, ఈ ప్రాంతంలోని కోనేరులు అత్యంత మహిమ కలిగిన సకల పాపాలను తొలగునని భక్తులు విశ్వాసంతో కోనేరుల యందు స్నానం ఆచరించి శ్రీ అక్కదేవతలు పార్వతి నుండి పూజించి సాధు జంతువుల వలె మునిగణాలతో కలిసి ఉండేవి. పులులు కోనేరుల యందు స్నానం ఆచరించి ప్రస్తుతము స్వామి కొలువైన ప్రాంతంలో తలలు పైకెత్తి పర్వశివుణ్ణి ప్రార్థించే అందువలన ఈ ప్రాంతాన్ని పొలతల ప్రాంతంగా ప్రస్తుతం ఈ స్వామి కొలువైన ప్రాంతంలో తలలు పైకెత్తి పర్వశివుణ్ణి ప్రార్థించేవండి. ఈ పులితల ప్రాంతంగా క్రమంగా వాడుకలో పొలతలగా మారినది. ఇదేనండి ఇక్కడ స్థల పురాణం. గుడి మొత్తం చూపిస్తారండి, చూద్దాం. స్థల పురాణం గురించి అయితే విన్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ స్వామివారిని అడిగాను చెప్పమన్నానని, కానీ మేము యూట్యూబ్లో కనిపించి చెప్పలేము, మాకు కొంచెం ఇబ్బందిగా ఉందంటే ఇంక నేను ఎక్కువ ప్రెజర్ పెట్టలేదు వాళ్ళని. గుడి చుట్టూరు చూసేశారు కదా ఎంత బాగుందో. ఇక్కడ నుంచి ఇప్పుడైతే ఈశ్వరుని దర్శించుకున్నాము, నెక్స్ట్ అక్కదేవతల గుడి దగ్గరికి వెళ్దామండి. ఇక్కడ నుంచి ఈ వీడియో సపరేట్ పెడుతున్నాను, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు అనుకున్న కోరికలు నెరవేరుతాయంటండి ఖచ్చితంగా ఇక్కడ. అందుకే ఎంతో దూరం నుంచి తండోపతండాలుగా వస్తారు ఇక్కడికి జనాలు. ఖచ్చితంగా మీరు కూడా అవకాశం ఉంటే ఇక్కడికి వచ్చి దర్శించుకోండి ఫ్రెండ్స్. నేనైతే అక్కదేవతల గుడి దగ్గరికి వెళ్తున్నాను, అక్కడ అక్కదేవతల వ్యూ మొత్తం మీకు చూపిస్తాను ఫ్రెండ్స్.